ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనే వాళ్ళకు అధికారం ఇస్తే అది కరెంటు తీగని పట్టుకున్నట్లే అవుతుంది అని నేను ముందే చెప్పాను కానీ మీరెవరు వినలేదు ప్రజలు వినలేదు అని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మహానాడులో మాట్లాడుతూ చెప్పాడు అంటే ఏమిటి ఆయన ప్రజల్ని అవమానించదలుచుకున్నాడా ఆయన ఆయన అంటే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు సందేశం ఏంటి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగిన వ్యక్తి ఎవరు జగన్ జగన్కు ప్రజలు అభిమానించారు జగన్ అభిమానించారు జగన్ అధికారులు తీసుకొచ్చారు అది ప్రజల మ్యాండేట్ అది ప్రజల తీర్పు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు అధికారం నుంచి దించారు ప్రజలు చంద్రబాబు నాయుడు తిరస్కరించారు ఎవరిని తిరస్కరించాలో ఎవరిని ఆమోదించాలో ఎవరిని గద్దెనెక్కించాలో ప్రజలు డిసైడ్ చేస్తారు ఎన్నికల్లో అది కొత్తగా మనం చెప్పాల్సిన పని లేదు చంద్రబాబు నాయుడుకు తెలియదు అని కూడా అనుకోవడానికి లేదు కానీ ఇప్పుడు ఆయన చెప్తున్నాడు అంటే జగన్ పైన ఉన్న అది అక్కస్సు అనండి ఈర్ష్య అనండి కోపం అనండి పగ అనండి ప్రతికారం అనండి మొత్తం మీద జగన్ను జగన్కు మీరు అధికారం ఇచ్చి మీరు చాలా తప్పు చేశారు అనే ఒక శ్లేష వచ్చేటట్టుగా అంటే ఆ అర్థం వచ్చేటట్టుగా చంద్రబాబు మాట్లాడినట్టు మనం అర్థం చేసుకోవచ్చు దాదాపు ఇదే లైన్స్లో ఈ మధ్యనే అచ్చెన్నాయుడు కూడా మాట్లాడాడు ఆయనేమో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏమో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడిందైనా చంద్రబాబు నాయుడు మాట్లాడిందైనా ఒకటే దాంట్లో ఉన్న అర్థం ఒకటే ఒకటే లైన్ ప్రజలు తప్పు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి మళ్ళీ అధికారం ఇవ్వకుండా జగన్ అధికారంలో తీసుకురావడం అనేది ప్రజలు చేసిన తప్పు అని చెప్పడానికి టీడీపీ చాలా బలంగా ప్రయత్నిస్తోంది అసలు ఇది ఏమైనా వర్కౌట్ అయ్యే విషయమైనా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రాబోతున్నాయి ఎన్నికల్లో ఏ అంశాలపైన పోరాడాలి ఏ అంశాలు నిజంగా జగన్ ప్రభుత్వం విఫలమైంది మీరు రహదారుల మరమ్మతుల వ్యవహారం కావచ్చు లేకుంటే అప్పులు తీసుకొచ్చే సంక్షేమ పథకాల అమలు చేసే తీరు కావచ్చు ఇంకెవరే కావచ్చు ఈవెన్ ఇప్పుడు మొన్న రెండు మూడు రోజుల క్రితము ఈ నాలుగైదు రోజులుగా జరుగుతున్న ఈ కోనసీమ వ్యవహారం అల్లర్లు శాంతి భద్రతల్లో వైఫల్యం వీటి గురించి కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళవచ్చు ప్రజల ప్రచారం చేయొచ్చు ఆ దాన్ని కూడా ఎవరు కాదనడానికి లేదు కానీ నేను ఆనాడే చెప్పిన ఆనాడే చెప్పాను మీరు ఏదో ఒక ఛాన్స్ అని అడుగుతున్నాడు కనుక మీరు కనుక ఒక ఛాన్స్లో అంటే దానికి ఒకవేళ అంటే ట్రాప్లో పడితే ఒక్క ఛాన్స్ అనే ట్రాప్లో పడి అధికారం కనుక మాకు ఇవ్వకుండా వాళ్ళ జగన్కు కట్టబెట్టితే ఏం జరుగుతుంది ఆనాడే చెప్పాను అది కరెంటు తీగను ముట్టుకున్నట్టే అంటే షాక్ తగిలినట్టే అంటే ఇప్పుడు ఆల్రెడీ తెలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు షాక్లో ఉన్నట్టుగా అనుకోవాలి ఆల్రెడీ కరెంటు తీగను ముట్టుకున్నారు మూడేళ్ల క్రితమే ఇది చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నాడో అని ఏం మాట్లాడదలుచుకున్నాడో లేదంటే ఆయన ఏం సందేశం ఇవ్వదలుచుకున్నాడు ఏమిటన్నది మనకింకా స్పష్టం కావట్లేదు సరే క్విట్ జగన్ సేవ్ ఏపీ అనే ఒక నినాదాన్ని సంధించాడు చంద్రబాబు నాయుడు ఈ మహానాడు సందర్భంగా రూపకల్పన చేసిన స్లోగన్ ఏమిటి అంటే క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటే మీరు జగన్ నుంచి విముక్తి అయితే తప్ప ఆంధ్రప్రదేశ్కు మోక్షం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు విముక్తి కారు అన్నది సందేశం అది తెలుగులో మన మనం చెప్పుకోవాల్సిన అర్థం సరే అట్లాగే ఆయన ప్రసంగంలో ఇంకా చాలా విషయాలు చెప్పాడు జగన్ భయంకరమైన ఉన్మాది అని ఆయన పాలన రాక్షసత్వాన్ని తలపిస్తోందని అసలు ఆయన పాలన అంటే జగన్ పాలన ఆంధ్రప్రదేశ్కు ఒక శాపంగా మారింది ఆంధ్రప్రదేశ్ శాపగ్రస్తంగా తయారైంది అని కూడా చంద్రబాబు నాయుడు చెప్పాడు అట్లాగే ఇంకా ఈ దీంట్లో ఇంకొక ముఖ్యమైన అంటే ఒక ఒక ఎలి ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పాడు ముఖ్యమంత్రి పదవి అనేది నాకు అసలు కొత్త కాదు ఇది ఎప్పుడో చేసిన నేను ముఖ్యమంత్రి ఎప్పుడో చేశా దాని పెద్ద నాకు అది విషయం కాదు బట్ ఆంధ్రప్రదేశ్ ఈ రకంగా సర్వనాశనం అయినందుకు నాకు చాలా ఆవేదనగా ఉంది ఆవేదన భరితంగా ఉన్నది కనుక నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను జగన్ పరిపాలన గురించి జరుగుతున్న లోటుపాట్ల గురించి మాట్లాడుతున్నానని కూడా చెప్తున్నాడు అట్లాగే రెండు వేల ఇరవై నాలుగులో నాకు ముఖ్యమంత్రి పదవి వద్దు లేకుంటే నేను ముఖ్యమంత్రి పదవి ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి కాదలుచుకోలేదు అని అంటున్నాడా అంటే అట్లా అనట్లేదు మళ్ళీ ముఖ్యమంత్రి పదవి నాకు కొత్త కాదు అంటున్నాడు అంతే తప్ప నాకు వద్దని అనట్లేదు రెండు వేల ఇరవై నాలుగులో ఇస్తే తీసుకుందామని ఉన్నాడు ఆయన సరే అధికారం అంటే తొంభై ఐదు కాదు తొంభై ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళు కూడా అధికారాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలనేది మన చరిత్రలో చాలామంది రుజువు చేశారు తమిళనాడులో అయితే కరుణానిధి వీల్ చైర్ పైన మొత్తం వ్యవహారాలు నడిపించాడు పరిపాలన సాగించాడు అది మనం చూసాం కనుక ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొత్తగా అధికారం గురించి ఏదో చెప్తే మనమేమి వినాల్సిన అవసరం లేదు సో మొత్తగా ఏంటంటే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సందేశం ఇచ్చే లక్ష్యంతో ఈ మహానాడు జరుగుతోంది ఇందులో పదిహేడు తీర్మానాలు చేస్తున్నారు సరే తెలంగాణకు సంబంధించి కూడా ఒక మూడు తీర్మానాలు ఉన్నాయి రిమైనింగ్ ఆంధ్రప్రదేశ్ రాయలసీమకు సంబంధించినవి ఉంటాయి అందులో అందులో పెద్ద కొత్తగా ఏమీ ఉండకపోవచ్చు సరే కోనసీమలో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి కూడా ఆయన మాట్లాడుతూ కోనసీమలో చిచ్చు పెట్టింది వైసీపీ అంటే అధికార పార్టీ చిచ్చు పెట్టింది అని వైసీపీని తూలనాడాడు అంటే వైసీపీనే బోన్లో బో బోన్లో నిలబెట్టడానికి ప్రయత్నించాడు వైసీపీని అంటే అధికార పార్టీ డిఫెన్స్లో పడవేయడానికి ప్రయత్నించాడు సో అయితే వచ్చే ఎన్నికలు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొత్తం సీట్లలో అసెంబ్లీ స్థానాల్లో అంటే నూట డెబ్బై ఐదు స్థానాల్లో మెజ మెజారిటీ స్థానం అంటే నలభై శాతం యువతకి ఇస్తానని చెప్పాడు చాలా చాలా సంతోషం అంటే యువతకు ఇవ్వడం అంటే అంటే యువతరానికి ఇవ్వడం అంటే ఒక కొత్త జనరేషన్కు అవకాశం కల్పించడం అనేది మనం చూడవచ్చు అది సాధ్యమా కాదా ఆచరణ జరుగుతుందా లేదా ఏమిటది చూడాలి ఎందుకంటే అందులో పాతుకుపోయిన సీనియర్స్ ఉన్నారు అట్లాగే ఎన్నో పదవులు అనుభవించిన వాళ్ళు రకరకాల పదవుల్లో గతంలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఆ పార్టీని పట్టుకొని ఇంకా కొనసాగుతున్న వాళ్ళు ఈ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని నమ్ముతున్న వాళ్ళు ఆ సీనియర్స్కు మళ్ళీ జూనియర్స్కు అంటే యూత్కి మధ్యలో కోఆర్డినేషన్ అంటూ ఉండవలసిన అవసరం ఉంది దానికి మరి చంద్రబాబు నాయుడు రచించిన వ్యూహం ఏంటని మనకు తెలియదు ఇదైతే మంచి డిసిషన్ కానీ మనకు కనిపిస్తుంది అంటే ఫార్టీ పర్సెంట్ సీట్స్ స్థానాలు యువతకు ఇవ్వాలి అనే ఒక నిర్ణయం అయితే ఈ మహానాడు సందర్భంగా ఈ ఒక ఒక ఇంపార్టెంట్ అంశంగానే మనం భావించాలి అయితే ఇది గతంలో కూడా చెప్పాడు చంద్రబాబు నాయుడు బట్ ఏంటంటే మహానాడులో దీన్ని ఒక తీర్మానంగా పెడుతున్నారు కనుక మనం చర్చించవచ్చు నలభై శాతం అంటే తక్కువేం కాదు ఎందుకంటే జగన్ను ఢీ కొనాలి అంటే ఇటువంటివి కొన్ని పావులు వాడాలి ఇటువంటి కొన్ని పథకాలు రచించాలని బహుశా ఈ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు అనుకుని ఉంటాడు ఆ మేరకు ఈ రకమైన వ్యవహారాలు చేస్తున్నాడు సరే అంబేద్కర్ గురించి కూడా మాట్లాడాడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విషయంలో తమకున్నంత ప్రేమ మమకారం అభిమానం మరొవడికి లేదు కనుకనే గతంలో అంటే ఎన్టీ రామారావు చైర్మన్గా ఉన్నప్పుడే అది నేషనల్ ఫ్రంట్గా ఎన్ఎఫ్ అంటే నేషనల్ ఫ్రంట్కు చైర్మన్గా ఎన్టీ రామారావు ఉన్న సమయంలోనే బిఆర్ అంబేద్కర్కు భారత లభించిందన్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశాడు అంతవరకు బాగానే ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చరిత్రలో కొన్ని మైలురాలు ఉన్నాయి ఎవరు దాన్ని ఎవరు కాదనట్లేదు తెలుగుదేశం పార్టీకి అంటే ఎన్టీ రామారావు స్థాపించిన తర్వాత మీకు ఆయన చనిపోయే వరకు నైన్టీన్ నైన్టీ ఫైవ్ వరకు ఉన్న అదొక దశ తెలుగుదేశం పార్టీకి సంబంధించింది ఆ సమయంలో జరిగిన ఘట్టాలు అట్లాగే ఆయన జాతీయ స్థాయిలో కూడా నాయకుడిగా ఎమర్జైన పద్ధతి ఆయన ఒక మొండితరం వగేరీ తెంపరితరం అవి చాలా ఉన్నాయి విషయాలు ఎన్టీఆర్కి సంబంధించి సో నైంటీ ఫైవ్ నుంచి మనం చంద్రబాబు నాయుడు రెజ్యూమ్ చూస్తున్నాం అంటే ఆయన ఆ పీరియడ్ అంతా నడుస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలి కనుక ఇప్పుడు ఒకటి జగన్నుకు వ్యతిరేకంగా ఒక ప్లానింగ్ జరుగుతోంది అంటే ఎట్లా ఎన్నికల్లో పోటీ చేయాలి ఏమిటి అనే దానికి సంబంధించి ఒకటి ప్రజల్లో ఆయన వైఫల్యాన్ని ఎండగట్టడం అంటే జగన్ వైఫల్యాన్ని ఎండగట్టడం అట్లాగే సొంత పార్టీలో కొన్ని సంస్కరణలు తీసుకురావడం యూత్కు ప్రయారిటీ ఇవ్వడం ఇవన్నీ కూడా కొన్ని శుభ సూచకాలే ఆ పార్టీకి సంబంధించి అంటే ఎవరైతే ఏజ్ బార్ అయిపోయారో అరవై డెబ్బై దాటిపోయారో వాళ్లను పార్టీ సేవల కోసం ఉపయోగించుకొని క్రియాశీల రాజకీయాల్లో ముఖ్యంగా చట్టసభల్లోకి యూత్కు ప్రోత్సాహం ఇచ్చే సంప్రదాయం కనుక ప్రారంభిస్తే చాలా గొప్ప విషయంగానే మనం పరిగణించాల్సి ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్